దేశమంతటా కరోనా సెకండ్ వేవ్ విలయం కొనసాగుతోంది. తొలి దశలో వృద్ధులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని వైద్యులు అంచనా వేశారు. రెండో దశలో యువకులపై ప్రభావం చూపిస్తుందని అంచనా వేయగా అది ఇప్పుడు చిన్నారులను వెంటాడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. మార్చి నుంచి మే మధ్య వరకు కర్ణాటక వైద్య అధికారుల అధ్యయనంలో తేలిన అంశం ఏమిటంటే 9 ఏళ్లలోపు పిల్లలకు 143% మహమ్మారి సోకగా 10 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వరకు 160% మేర కరోనా అంటుకుంటుంది. కర్ణాటక స్టేట్ వార్ రూమ్ లెక్కల ప్రకారం 9 ఏళ్లలోపు 39,486 మందికి పరీక్షలు చేయగా వారిలో 26,000 మందికి రోగం రాగా 10 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు 105,000 మందికి కరోనా టెస్టులు చేయగా 65,000 మందికి మహమ్మారి సోకింది. మార్చి నుంచి మే వరకు 3 నెలల వ్యవధిలో 45 మంది చిన్నారులు మృతి చెందారు. ఇళ్లలో తల్లిదండ్రులకు రోగం సోకితే వారికి అత్యంత దగ్గరగా ఉండే చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇలా మహమ్మారి బారిన పడి 1,000,000 మంది చిన్నారులు యువకులు తమ ఇంటి పెద్దవాళ్లను కోల్పోయి అనాథలయ్యారు. తల్లిదండ్రులు చికిత్స కోసం ఆసుపత్రి పాలైతే పిల్లల్ని పట్టించుకునే నాథుడే కరువవుతున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇక వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. అందరికంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు వారి పేరున బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ గా వేస్తామని ప్రకటించింది.